Bonnie. ఇది కూడా మీకు ఇష్టమే కదా? నా ఇష్టాలని తన ఎలా తెలుసుకుంటుంది? నన్ను తర్వాత చూద్దరు గాని ముందు రుచి చూడండి సార్. బాగుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అన్ని మీకిష్టమైన వంటకాలే చేయించానా? అవన్నీ నాకిష్టమని నీకెవరు చెప్పారు? కనుక్కోండి చూద్దాం. అమ్మ చెప్పిందా? లేదు, మేడం చెప్పలేదు. మా నాన్న చెప్పాడా? లేదు, ఆయన కూడా చెప్పలేదు. అయితే గోపాల్ గడ చెప్పుంటాడు. గోపాల్ అస్సలు చెప్పలేదు. మరెలా తెలుసుకున్నావు? ఆ తావీజు మహిమ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. వన్ మినిట్ సార్. ఏంటిది? మీరు నవ్వుతున్నారు కదా సార్, ముత్యాలు రాలుతున్నాయి. ఆ ముత్యాలు ఏరుకుని ముత్యాలహారం చేయించుకుందామని ఇలా ప్లేట్ పెట్టారన్నమాట. ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చం. మీకు ఎలాంటి ఎక్స్ట్రాలు నచ్చుతాయో చెప్పండి సార్, అలాంటి ఎక్స్ట్రాలు చేస్తాను తప్ప ఎక్స్ట్రాలు చేయను. సార్ 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 వన్ మినిట్. ఏంటి సార్, లాస్ట్ టైము మీరు ఎవరి పెళ్లికి అటెండ్ అయ్యారో గుర్తుందా? ఏంటి సార్ అలా చూస్తారు చెప్పండి. లాస్ట్ టైం ఎవరు పెళ్లికి అటెండ్ అయ్యారు? చెప్పండి సార్. నీకు అనవసరం. సార్ సార్ పెళ్లి టాపిక్ ఎత్తగానే సార్కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టుంది. ఇలా తరచూ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేయడమే మంచిది. ఏదో ఒక టైంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటో నాకు చెప్పేస్తారు. అదిగో బట్టల బాబురావు వెళ్ళిపోతున్నాడు. ఇంకెప్పుడు చేస్తా అప్పు? ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చేస్తా. రేవమ్మా, నేను చెప్పింది గుర్తుందిగా. గుర్తుందన్నా? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నేను అప్పు చేయడం తెగ ఈజీ అయిపోద్ది. వెళ్ళొస్తానే. ఏం బాబురావు గారు బయలుదేరుతున్నారా? పని అయిపోయింది కదండి, బయలుదేరుతున్నాను. నా పని అవ్వలేదు కదా. ఏంటి అంటున్నారు? అదే, మీ పని బాగుంది అంటున్నాను. మీరేం పని చేస్తుంటారు? నేనా? మెకానిక్ నండి. మెకానిక్ పనితో పాటు సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మడం కొనడం చేస్తా ఉంటాను. కష్టం తక్కువ, లాభం ఎక్కువ. అంత లాభం ఉంటుందా మీ పనిలో? మరి ఎవరుకున్నావేంటి? ఇదిగో అన్నా, గంటకు 10,000 కమిషన్. 10,000 ఉన్నాయా? ఉన్నాయన్నా. గంటకి 10,000 కమిషనా? అవునండి, ఒక బండి కొంటాను, గంటలో అమ్మేస్తాను, ఆ కొనుక్కున్నాడు కమిషన్ ఇస్తాడు. అలా గంటకి 10,000 సంపాదిస్తారా? మరే అదే కదా చెప్తున్నాడు. వస్తానన్నా నేను, వేరే బైక్ పని ఉంది కదా, అది చూసుకుని వస్తా. ఓకేరా. ఓకే అన్న. హలో, ఎవరు? 2-వీలర్ అమ్మకానికి ఉందా? ఏ మోడల్, ఎంత చెప్తున్నారు? అయ్యో 50,000. ఇవాళ 4 బండ్లు కొన్నాను రా, ఇంక నా దగ్గర అమౌంట్ లేదు. ఉన్న అమౌంట్ అంతా నీకు తెలుసు కదా, రొటేషన్లో తిప్పుతూ ఉంటాను. అందులో ఇప్పుడే ఒక 10,000 వచ్చింది, కానీ సరిపోదు కదా.